కరెంటు గ్యాస్ స్కీములు ప్రారంభించిన సీఎం హామీలు నిలబెట్టుకుంటున్నామన్న మంత్రులు. కరీంనగర్లో మంత్రి పొన్నం వర్సెస్ సంజయ్, పరస్పరం సవాళ్లు, పోటాపోటీగా ర్యాలీలు. అడుగంటిన భూగర్భ జలాలు, ఎండుతున్న పొలాలు, వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకుంటున్న రైతులు. వరంగల్ కమిషనర్లకు వరుసగా కలెక్టర్ పోస్టింగులు, 2016 నుంచి కొనసాగుతున్న పరంపర. శ్రీశైలం కాలినడక భక్తులపై ట్యాక్స్, అటవీ అధికారుల తీరుపై సంఘాల ఆందోళన. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల్లో భాగంగా మరో 2 గ్యారంటీలను సెక్రటేరియట్లో ప్రారంభించారు. 100కు 100% 6 గ్యారంటీలను అమలు చేస్తామని, విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణను బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో 3 డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకు పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. వాస్తవంగా మీకందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే. కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జిఎస్టీలో ఆదాయం వస్తుంది, ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళ అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా, శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది. ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను తూచా తప్పకుండా 100కి 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ
ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేశంలోనే తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము. మున్సిపాలిటీలో పాలక వర్గాల కైవసానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న వ్యూహం ఫలిస్తోంది. కీలకమైన రాజకీయ ప్రాతినిధ్యం ఉండే పురపాలక సంఘాల్లో పాలక వర్గాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే నిధుల కేటాయింపు, పనుల నిర్వహణలో ఆటంకాలు ఉండవని సూత్రీకరణతో అధికార బదలాయింపు జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీల్లో అధికార మార్పిడి వేగవంతమైంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతోంది. నల్గొండ జిల్లాలో 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 19 మున్సిపాలిటీలకు గాను 17 పురపాలికలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం స్వల్పకాలంలోనే చెండూరు మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ లో చేరగా ఆ సంఖ్య 18కి చేరింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవరకొండ, చిట్యాల, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ చేతిలో 15 మున్సిపాలిటీలుండగా కాంగ్రెస్ కు 4 ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో కౌన్సిలర్ల జంపింగ్లు, అవిశ్వాసాలతో బీఆర్ఎస్ నుంచి ఒక్కో స్థానం చేజారింది. ప్రస్తుతం 6 మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్ఎస్ చేతిలో మిగిలాయి. 9 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరో 4 మున్సిపాలిటీల్లో అవిశ్వాస ప్రక్రియ కొనసాగుతుంది. ఇవి కూడా దాదాపు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుండటంతో ఆ పార్టీ ఆధిక్యత 13 మున్సిపాలిటీలకు చేరనుంది. బీఆర్ఎస్ కు మిగిలిన 6ంటిలోనూ చివరి వరకు ఎన్ని ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలో పాలక వర్గాల 4 ఏళ్ల పదవీ కాలం తీరడంతో అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. నల్గొండ, కోదాడ, నేరేడు చెర్లలో ఇప్పటికే అవిశ్వాసాలు పూర్తి కాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కాంగ్రెస్ కౌన్సిలర్లు బుర్రి శ్రీనివాసరెడ్డి, సామినేని ప్రమీల, బచ్చలకూరి ప్రకాష్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. భువనగిరి, నందికొండ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. ఇక్కడ మెజారిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి జంపు చేయడంతో త్వరలో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లే చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. హాలియాలో బీఆర్ఎస్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, మోత్కూరులో బీఆర్ఎస్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ఈ 2 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నిక జరగాల్సి ఉంది. హాలియాలో ఇప్పటికే నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లలో మెజారిటీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో త్వరలో ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంటే మోత్కూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సూర్యపేట, ఆలేరు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు బెడిసికొట్టాయి. సూర్యపేటలో అవిశ్వాసానికి చివరి నిమిషంలో ఓ కౌన్సిలర్ దూరంగా ఉండటంతో వీగింది. ఆ తర్వాత 15 కౌన్సిలర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడంతో కౌన్సిల్లో కాంగ్రెస్ బలం 24కి చేరి మెజారిటీ సాధించింది. అయితే మరోసారి అవిశ్వాసానికి తావు లేకపోవడంతో నిధుల కేటాయింపులు, అభివృద్ధి విషయంలో వార్డుల మధ్య సమతుల్యత ఉంటుందనే అభిప్రాయం పార్టీ మారిన కౌన్సిలర్లలో వ్యక్తమవుతోంది. ఆలేరులోనూ అవిశ్వాసం వీగింది. దీంతో ఈ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్పర్సన్లే పూర్తి పదవీ కాలం కొనసాగనున్నారు. ఉమ్మడి జిల్లాలో 19కి 18 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాటిని నిలబెట్టుకోలేకపోయింది. దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ఒక్కో మున్సిపాలిటీని క్రమంగా తన ఖాతాలో వేసుకుంటూ వస్తుండగా చివరికి బీఆర్ఎస్ కి మిర్యాలగూడ, సూర్యపేట, తిరుమలగిరి, నకరేకల్, చెండూరు, ఆలేరు, భూటాన్ పోచంపల్లి మాత్రమే మిగిలాయి. వీటిల్లోనూ తిరుమలగిరిలో రేపో మాపో అవిశ్వాసం ప్రవేశపెడతారనే చర్చ సాగుతుంటే మిగిలిన వాటిల్లో నకరేకల్ పాలక వర్గానికి 4 ఏళ్ల గడువు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇక్కడ అవిశ్వాసానికి ఛాన్స్ లేదు. సూర్యపేట, ఆలేరులో ఇప్పటికే అవిశ్వాసం వీగడంతో ఈ ఇద్దరు బీఆర్ఎస్ చైర్మన్లు పూర్తి పదవీ కాలం కొనసాగుతారు.
మిగిలిన మిర్యాలగూడ, చెండూరు, భూదాన్ పోచంపల్లిలో మాత్రం అవిశ్వాసాలపై ఎలాంటి కార్యాచరణ లేదు. ఉమ్మడి జిల్లాలో పార్టీ ఫిరాయిస్తున్న కౌన్సిలర్లంతా దాదాపు ఒకే రకమైన వాదనను వినిపిస్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో తమ వార్డులకు నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, చైర్మన్లు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అన్ని పనులు జరగటంతో తాము మిన్నకుండిపోయామని, చివరిలోనైనా వార్డుల అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయనే విశ్వాసం కాంగ్రెస్ నేతల నుంచి కల్పిస్తుండటంతో పార్టీ ఫిరాయిస్తున్నామని చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మళ్లీ కౌన్సిలర్లుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కొన్ని చోట్ల హామీలు లభిస్తే, కొందరికి మాత్రం కాంగ్రెస్ నుంచి అలాంటి హామీలేవి ఇవ్వలేదని తెలిసింది. ఇప్పుడు పార్టీ మారిన కౌన్సిలర్లకు వారిపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో వర్గపోరు మొదలవ్వడం భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచినారు, అలసిపోయి మనం ఏదో సాధించడం అనుకునేది అవసరం లే. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్, దాని తదుపరి కార్యకర్తలు ఎన్నికలైనటువంటి స్థానిక సంస్థలు గెలిచే వరకు ఎవరు కూడా అలసట పడద్దు, అలసిపోవద్దు అనే విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ, ఇవరకు శాసనసభ నుంచి మొదలుపెట్టుకుంటే స్థానిక సంస్థలు, సహకార సంస్థల ఎన్నికల దాకా గెలిచే ప్రక్రియ తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ శాసనసభలో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మన ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తే అక్కడికక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ తయారై ముందుకు నడవాలని, అందుకు రాష్ట్ర మంత్రులంగా, ప్రభుత్వంగా, పార్టీ నాయకత్వంగా ఇళ్ళవేళ్ళ అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండబడేటువంటి నియంత గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటపెట్టే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, మరొక్కసారి యొక్క జరిగినటువంటి కార్యక్రమాలు, అటు మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే ఇంటికొంగనే 500 రూపాయల సిలిండర్ ఉంటే, 200 రూపాయల కరెంటు బిల్లు, యూనిట్ల 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంటే, మిగతా కార్యక్రమాలు, ఇండ్లు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, అన్నీ కూడా అమలు చేస్తామనే మాట ధైర్యం ఇవ్వండి. 1,05,00,000 అప్లికేషన్లు ప్రజాపాలన కింద తీసుకున్నాం, వరుసగా అన్ని నెరవేరుస్తామనే విశ్వాసాన్ని గ్రామంలో ఉండే మీరంతా ఇయమని సందర్భంగా మరొక్కసారి కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేదిక మీద ఉన్న పెద్దలు, మన అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, నా సహచార మంత్రివర్యులు అందరికీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంకా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా నా ఆడబిడ్డలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అఫీషియల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వలన దీన్ని మన పార్టీ కార్యక్రమంగా ఈరోజు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా మార్పు కావాలి అని, ప్రజల పాలన కావాలి అని మీరందరూ కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి అభయ హస్తము ద్వారా 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో, ఇందాక మిత్రులు చెప్పినట్లు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపులోనే 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం, 75 రోజుల లోపులోనే మరొక 2 కార్యక్రమాలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచింగ్ చేసుకున్నాం. ప్రజలకి అపోహలు ఏమీ లేవు, కానీ మొన్నటిదాకా పరిపాలించిన
గులాబీ రంగ నాయకులకు అయితే అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నిటికీ ఇందాక డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేశారు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అభయహస్తంలోని 6 అంశాలతో పాటుగా చెప్పని అనేక అంశాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు, మొట్టమొదటగా 9వ తారీఖు నాడు అసెంబ్లీ ఏర్పాటు చేసిన నాడే, జనవరి 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు నాడు, ఆ రోజే అప్పుడే వాళ్ళు మనం ఏదో చేయలేకపోయామని ఆ రోజు లగాయత్తు మొదలెట్టి మొన్న అసెంబ్లీలో ఏ రకంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రంకెలేశారో చూశారు. ఆర్థిక పరమైన అంశాల మీద, ఇరిగేషన్ శాఖ పరమైన అంశాల మీద అదే రకంగా శ్వేతపత్రాన్ని మనం విడుదల చేసుకున్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. విద్యుత్ శాఖ మీద, ఈ మూడింటి మీద గత ప్రభుత్వంలో ఏవైతే అంశాలని దోచుకున్నారో వాటన్నిటినీ మీ కళ్ళకి కట్టొచ్చినట్టు కనిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మనం ప్రజలకి, 4 కోట్ల జనానికి మనం చూపించిన సంగతి కూడా మీకు తెలుసు. ఈనాడు అన్ని రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున అంటే దానికి కారణం ఒక్కటే, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ బిడ్డలకు అందించే దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటని మీకు చిత్తశుద్ధితో ఈనాడు అందిస్తున్నారు. ఈ జాయినింగ్లో భాగంగానే మొన్న అక్క సునీత మహేందర్ రెడ్డి అక్క, వారి కొడుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారిలాగా అనేక మంది ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో మరింత బలోపేతం చేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లకి 17 సీట్లు కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థుల్ని గెలిపించే దాంట్లో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీలు నిలబడ్డ ప్రతి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ దేశంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్రం ప్రధానమైన పాత్ర పోషించే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సోదరిమిని సీతక్క గారిని మాట్లాడుతుంది. రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం బట్టన్న గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజా కార్యక్రమంలో, ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకిచ్చిన గ్యారంటీలను అడుగడుగునా ముందుకెళ్తూ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు, గౌరవనీయులు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దీదీ గారు, మరి ఇతర శాసనసభలు, ఉత్తమ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అశేషంగా తరలివచ్చిన మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పత్రికా మీడియా సోదరులు, మరి ఈ సమావేశ అధ్యక్షులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాల హేళనలు, అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైనా, సంక్షేమ రాజ్యమైనా, ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను,
గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి వేషజాలు లేవు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన మరి మంత్రివర్గం వచ్చిన మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం మహిళా ప్రయాణాలు చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల పక్షాలది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2014 వరకు రాష్ట్రంలో సిలిండర్ ధర 400 ఉండే, కానీ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం 1300 పెంచింది. దాన్ని ఈరోజు 500కే ఇచ్చి మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇవాళ పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో మండిపోతున్నారు వాళ్ళు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే కూడా ఆటో సోదరులను రెచ్చగొట్టి రకరకాల కుట్రలు చేసి మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైకేమో అమలు చేయండి, ఇంకెప్పుడు చేస్తారని డ్రామా చేస్తున్నారు, కానీ లోపలేమో ఇది అమలు కాకుంటే బాగుండు, ఇది అమలు కాకుంటే బాగుండని ఇలాంటి కుట్రలు వాళ్ళ యొక్క అధికారం పోయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే పేద వర్గాల పార్టీ, మహిళా నాయకత్వం కలిగినటువంటి పార్టీ, పేదలను అందలం ఎక్కించిన పార్టీ, అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ, ఆడవాళ్ళను ప్రధానులు చేసిన పార్టీ, రాష్ట్రపతులను చేసిన పార్టీ, మరి స్పీకర్లను చేసిన పార్టీ, మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ, మహిళల యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం విద్యా హక్కులు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఈరోజు మహిళలకు స్వయం సేవక సంఘాలు ఇంత పటిష్టంగా అమలవుతానికి కారణం ఆ రోజు 1992లో మరి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను సంఘటితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నప్పుడే సమాజం బాగుంటుందన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర ఉద్యమంలో కానీ, సంక్షేమ రాజ్యంలో కానీ, మరి చట్టసభల్లో కానీ, గ్రామ సర్పంచుల కాడి కానుంచి వార్డు మెంబర్ల వరకు అన్ని రంగాలలో బలోపేతం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే గత ఉన్నటువంటి ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మహిళలంటే మరి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అభయస్థం తెస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి దారుణమైన చరిత్ర గత ప్రభుత్వాలది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగడుగున మహిళలను ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళను ఎలా సంఘటితం చేయాలి, వాళ్ళకి ఎలాంటి స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా తక్కువ ధరలో మరి నిత్యావసర వస్తువులు అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చి ఆడవాళ్లకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వంటింట్లోకి పోతే
మరి ధరలు పెరిగినా లేకుంటే పొయ్యి ఊదాలన్నా కన్నీళ్ళు వచ్చేది మా అక్క చెల్లెళ్ళకి. అలాంటి పరిస్థితి రాకూడదని ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరు కూడా రాష్ట్ర ప్రజలు దీవించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కు ఘన విజయాన్ని చేకూర్చాలని చేతులెత్తి నమస్కరిస్తూ జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప దినంగా నిలిచిపోతుంది. ఒక 75 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం ఇచ్చారు. ఈ ప్రజల మ్యాండేట్ని గౌరవిస్తూ 75 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ చేవెళ్ళే సభ ద్వారా 2 నిరుపేద మధ్యతర కుటుంబాలకి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టబోతున్నది. ఇప్పుడే సెక్రటేరియట్లో ఆ 2 కార్యక్రమాలు మొదలుపెట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 200 విద్యుత్ యూనిట్ల వరకు ఉచితంగా మార్చు బిల్లు నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ఈ సభ ద్వారా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా ఎల్పిజి సిలిండర్ ధర మరి 1200-1300 రూపాయలకు చేరిన ఈ సందర్భంలో నిరుపేదలందరికీ, తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఎల్పిజి సిలిండరు, గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు రేపు ప్రకటించిన లబ్ధిదారులే కాకుండా ఎవరన్నా ముందు అప్లికేషన్ పెట్టిపోవడం మర్చిపోయినా, ఏ కారణంగా ఎవరి పేరు లబ్ధిదారులో లిస్టులో రాకున్నా అర్హులైన వాళ్ళందరికీ మరి ముందు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, మీకు అర్హత ఉంటే 200 యూనిట్ విద్యుత్తు, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నుంచి ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమభావన సంఘ సభ్యులు, నా అక్కలు చెల్లెళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలివచ్చారు. నేను ఈ సభకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చే చాలామంది సమభావన సంఘ సభ్యులు గతంలో నాకు పరిచయం వాళ్ళు ఎస్ఎంఎస్ పెట్టారు, మేము చేవెళ్ళ సభకు వచ్చాము అని. నేను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వారి తరఫున, మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 70 లక్షల సమభావన సంఘ సభ్యులకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని విధాలు మీకు ఆదుకుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు మీకు మనవి చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలకి కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు వడ్డీ లేని రుణాలు ప్రకటించేవాళ్ళు, కానీ కొన్ని 1000 కోట్లు మీకు పైసలు ఎగ్గొట్టే విషయం నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మహిళా సంఘాలకి, మహిళా సంఘ సభ్యులకి, అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, గుర్తింపిచ్చిందో, ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి కూడా నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈ యొక్క మరి ఈ సభ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసిన, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రియ మిత్రులు
మహేందర్ రెడ్డి గారిని, వారి సతీమణిని సునీత గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ నేను ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గవర్నర్లు శ్రీధర్ బాబు గారిని మనస్ఫూర్తిగా కోరుతాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, ప్రత్యేకించి రంగారెడ్డి చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన మహిళా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవ మంత్రులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 70 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయంలో, ప్రజాపరిపాలన విషయంలో, ప్రజాపాలన విషయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గర్వంగా ఈరోజు గ్రామాల్లో, మన టౌన్లో, మన సిటీలో నిలబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కులంకుశంగా చర్చించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి మనోభావాలను పెంచే విధంగా ఆత్మగౌరవంగా ముందుకు నడిచే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మేము ఆలోచన చేయాలి. ఆ రోజు మేనిఫెస్టో, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మన అనేక సందర్భాల్లో ప్రజలకు పెద్ద వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా చులకన మాట్లాడే టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకి, ఈరోజు చూడండి, మేమే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం మీకు, మేమే 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు పేదవాడు అని గుర్తించి రాబోయే కాలంలో, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తెల్ల రేషన్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెల్ల రేషన్ కార్డు దారులందరికీ కూడా, అందరికీ పేదవారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతాం. మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టినే ప్రయత్నంలో ఖజానాలో చిల్లి గవ్వ లేకున్నప్పటికీ ఒక క్రమశిక్షణబద్ధ కార్యక్రమాన్ని, కార్యాచరణ తీసుకోవాలని పెద్దలు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ముందుకు నడుస్తూ ఉన్న వైనములో, మనం రాబోయే కాలంలో మీరందరూ కూడా ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మీరందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి గెలిచిన మరి వికారాబాద్ శాసనసభ్యులు, ఇప్పుడు గౌరవ స్పీకర్గా ఉన్న ప్రసాద్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మరి అతి చాలా పోరాటం చేసి మిగతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్న కాంగ్రెస్ నాయకులందరి నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరందరూ చూశారు టీఆర్ఎస్ నాయకత్వంపై విసిగి వేసారి ఈరోజు సీనియర్ నాయకులైన మరి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారితో పాటు, కృష్ణారెడ్డి గారితో పాటు, మరి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈరోజు మనమందరం కూడా కలిసి కొట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన దుష్ప్రచారం చేస్తూ ఉంది, బీజేపీ ఇంకో పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ సంజయ్, ఈరోజు మేము
తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది. ఒక సంస్కారం లేకుండా సంస్కారహీనులుగా మొన్న హుస్నాబాద్లో 2-3 సందర్భాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు గౌరవ మంత్రి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారిపై మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మేము బీజేపీ నాయకత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీ నాయకత్వం? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సంస్కారం? ఆడవారని చూడకుండా ఇంట్లో ఉన్న ఆడవారిపై కూడా మాట్లాడటం అనేది గౌరవ పరంగా లేకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మహిళలపై అక్క చెల్లె అమ్మలపై కూడా మాట్లాడటం అనేది సిగ్గు చేటు. మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రకారం కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరమణుల గురించి, వారి సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే, వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ పథకాలన్నింటిని కూడా మేము మహిళల పరంగా ముందుకు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు మన అక్కను చెల్లెను అమ్మను కించపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్న బీజేపీ పార్టీ వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, హరీష్ రావు గారు ఒక పక్కన, అదేవిధంగా కేటీఆర్ గారు ఇంకో పక్కన, వారి నాయకుడేమో ప్రజల్లోకి రారు. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉండదు. ఈరోజు ఆర్థిక వ్యవహారాలపైన జవాబు చెప్పాలే శ్వేతపత్రాన్ని మేము అసెంబ్లీలో పెడితే దానికి జవాబు లేదు. విద్యుత్ పరంగా శ్వేతపత్రాన్ని పెడితే దానికి జవాబు లేదు. మొన్న ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పరంగా ఈరోజు శ్వేతపత్రం చెప్తే దాని పరంగా జవాబు లేదు. జవాబు లేని నాయకత్వం వారిది. ప్రజల్లో మొత్తం పూర్తి స్థాయిలో మరి అవమాన పడ్డి ఈరోజు మరొక్కసారి ప్రజలకు వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో నేను కానీ మా సోదరులు, ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారు మొన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పత్రికలకు సంబంధించి చెప్పినప్పుడు ప్రతి ఒక్క మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణలో మా ప్రభుత్వం, మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకత్వం కానీ ఈరోజు కట్టుబడి ఉంది. ఎవరు అధైర్యపడవద్దు. మేము ఇదే కాంక్షతో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని నిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులందరూ విజ్ఞప్తి దయచేసి కూర్చోండి. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, శాసనపరిషత్ సభ్యులు, సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, మరో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు, మరో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, మరియు నా తోటి శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అలాగే
అనేక గ్రామాల నుంచి కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా, సోదర సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి చేవెళ్ల సమావేశం భారతదేశ చరిత్రలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం, సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సమావేశం. ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన కేంద్ర నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దల మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రజలకి 6 గ్యారంటీలు హామీలు ఇచ్చాం. ఆ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అమలు కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది. కానీ ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని, ఇచ్చిన హామీలు మర్చిపోదని హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. వేసినటువంటి ప్రజానికి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి రాగానే మొదటి 2 గ్యారంటీలు మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో మహాలక్ష్ములని వారిని పూజిస్తూ గౌరవించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మంత్రులు చెప్పారు ఇప్పటికే 18 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికే వాడుకున్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మిత్రులారా, మనందరికీ తెలిసిందే, ఒక పేద కుటుంబం కానీ బలహీన వర్గాల కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ ఆరోగ్యం ఇబ్బంది పడితే లక్షలు పోసి వైద్యం చేపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం అందరం చూసాం చరిత్రని. అటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఉండకూడదనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించాం. అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అసలు ఏమాత్రం కూడా ఆ వచ్చిన ప్రతి ఆదాయం అప్పులు కట్టడానికే సరిపోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పెడితే కూడా మాటిచ్చాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అప్పులు కానీ మనం ఇచ్చినటువంటి హామీలకి గ్యారంటీలకి అడ్డం రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, అలాగే శాసనసభ్యులు అందరూ కూడా దృఢ చిత్తంతో దోబరా ఖర్చులంతా తగ్గిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ చేవెళ్ల పట్టణం నుంచి ఈరోజు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజే లాంచింగ్ చేశాం. 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి
200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈరోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్లో లాంచ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలే ఒక్కటి చేయరు, కరెంటు ఉండదు, ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు. నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నాను కూడా, ఈ రాష్ట్రంలో ఏ నలుమూలలకైనా వెళదాం, కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడున్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి, కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులను ఆలోచన చేయండి, ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారంటీలు అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియంది కాదు, చేవేళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులు మొదలుపెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు అవసరం లేదు, మేము ఎక్కడో కాళేశ్వరం దగ్గర కడతాం, 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహట్టు దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని 100 మీటర్ల లోతు కిందికి తీసుకొని వచ్చి, 100 కిలోమీటర్లు కిందికి తీసుకొని వచ్చి కేవలం 100 మీటర్ల ఎత్తులో కట్టి అద్భుతాలు సృష్టించాం, ప్రపంచం అంతా అద్భుతంగా చూస్తుందని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది? నిట్ట నిలువునా చీలిపోతా ఉంది, మేడిగడ్డ నిట్ట నిలువునా చీలిపోతా ఉంది, అన్నారం కింద నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి, అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈరోజు ఆ డ్యామ్ను చూసి ఈ రాష్ట్రానికి దేశానికి చెప్తా ఉన్నారు. అత్యంత ఏమాత్రం భద్రత లేకుండా కట్టినటువంటి ఈ ప్రాజెక్టుతో రాబోయే రోజు చాలా ప్రమాదం ఉంటుంది, తిరిగి మొత్తం కట్టాలని చెప్తా ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఆనాడు గ్రావిటీతో పెద్ద ఎత్తున చాలా దూరం వరకు ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొచ్చే చేవేళ్ల ప్రాంతానికి గోదావరి నీళ్లు వద్దన్నావు, కింది దాన్ని కట్టి అది లేకుండా చేశావు, ఇది లేకుండా చేశావు, లక్షల కోట్లు మాత్రం గోదావరిలో పోసావు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. చేయటమే కాదు, చాలా ప్రకల్పాలు పలికావు, గోదావరి నీళ్లు కాదు కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ నీళ్ళు ఇస్తా అన్నావు, ఏమి ఇచ్చావా? పాలమూరు రంగారెడ్డికి ఒక పంప్ అయినా పెట్టావా? చేవేళ్ళకి నీళ్లు రావాలంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది, కట్టావా? తట్టిన మట్టి కూడా వేయలేదు, అక్కడ నీళ్ళు ఎట్లా ఇస్తావు చేవేళ్ళకని ఇదే చేవేళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. రాష్ట్రం కుదోబెట్టి రాష్ట్ర ఖజానాంతా ఖాళీ చేసి దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసి గోదావరి నీళ్లు తేవచ్చి కృష్ణానది నీళ్లు తేవచ్చి మరి ఏం చేసావయ్యా? ప్రజలకంటే మాయమాటలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి మోసం చేశావు. చేసిన మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా మీరు చేసిన అప్పులను కూడా తట్టుకొని మేము ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి నానా కష్టపడుతున్నాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా మేము మహాలక్ష్ములని మహాలక్ష్ములుగానే మహిళల్ని గౌరవించాలని సంకల్ప బలంతో ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి మొదటి వారం నుంచే జీతాలు ఇచ్చిన చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అట్లాగే ఉద్యోగస్తులతో పాటు మహిళలందరూ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో అంగన్వాడీ వర్కర్స్కి, ఆశా వర్కర్స్కి, మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి మహిళలకి
అందరికీ టంచన్గా బిల్లులు ఇవ్వాలి, ఈ మహిళలు బాధపడుతున్నారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ జీతాలు బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వాళ్లతో పాటు ఇంకొక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం, గొప్ప ఉన్నతమైన ఉదాత్తమైన నిర్ణయం చేశారు. అది చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగ జనాభాగా ఉన్న మహిళలందరికీ పావులా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఆ వడ్డీ లేని రుణాల్ని గత దశాబ్దకాల 10 సంవత్సరాల టీఆర్ఎస్ పూర్తిగా తొంగలో తొక్కి మహిళల్ని ఆర్థిక సాధికారత లేకుండా గాలికి వదిలేస్తే మేమందరం కలిసి ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా మన మహాలక్ష్మిలు, వాళ్ళని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టాలి. వాళ్ళ కోసం మనకి ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాల మహిళలకి అందరికీ ఇవ్వాలి. అవసరమైతే 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించాలని నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు, తప్పనిసరిగా మాటిస్తూ ఉన్నాం. మిత్రులారా, రాష్ట్ర ప్రజానికానికి ఈ చేవల సభ నుంచి మాటిస్తూ ఉన్నాం. మేము ఇచ్చినటువంటి ఏ హామీని కూడా వదిలిపెట్టాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి చూపిస్తాం. మీరు ఎన్ని ఆశలు పడ్డా ఆపే కార్యక్రమం లేదని తెలియజెప్తూ మేము చేసే ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలని, మీ దీవెనలు కావాలని మీ అందరినీ కోరుకుంటూ చివరిగా బీజేపీకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ ఇంధనమ్మ రాజ్య పాలన సాగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు, నిరుద్యోగ యువతి యువకుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ రాజ్య పరిపాలన సాగుతూ ఉంది. ఇక్కడ మీరు ఓట్ల కోసం మతాలను కులాలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలి అంటే ఇక్కడ సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్తూ ఇంతటి కార్యక్రమాన్ని, ఆనందమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని గ్యారంటీని చేవేళ్ల నుంచి ఇక్కడే పబ్లిక్కి రాష్ట్రానికి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధి అమలు చేయడానికి సహకరించిన మంత్రివర్గ సహచరులకి, శాసనసభ్యులకి, ముఖ్యమంత్రి గారికి మనందరి రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రభుత్వం వచ్చి 80 రోజులు, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం చిత్తశుద్ధితో, ప్రజల ఆశలతో మనకు అధికారం ఇచ్చారో ఆ ఆశల్ని మమ్ము చేయకుండా చిత్తశుద్ధి అకుంఠిత దీక్షతో కార్యక్రమాన్ని అమలు చేస్తూ 80 రోజుల్లో ప్రజా పాలన అంటే ఇది అని చూపించినటువంటి మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సభ్యులతో ఈరోజు నాలుగవ గ్యారంటీని ప్రారంభించుకొని ఇక్కడ మిమ్మల్ని ప్రసంగించడానికి వచ్చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడసంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఎన్నికల కంటే ముందు ఉన్న మీ ఊపు ఏమాత్రం తగ్గలేదు. ఆ ఊపు, ఆ జోషు మా పార్టీ కార్యకర్తలల్లో, మా నాయకులల్లో కొనసాగుతూనే ఉన్నది. మిత్రులారా, ఈరోజు చేవెళ్ళలో జరుగుతున్న జనజాతర కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి సీతక్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పార్టీ నాయకులు,
మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు, పరిగే రామ్మోహన్ రెడ్డి గారు, చల్ల నరసింహారెడ్డి గారు, సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా రెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన మిత్రుడు భీమ్ భరత్ గారు, వేదిక మీద ఉన్న నాయకులు కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. మిత్రులారా, ఇక్కడున్న వాళ్ళు ఎవరు గత 10 సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొని వాళ్ళు, గత ప్రభుత్వంలో అనిశ్చిత వేతకు లోను కాని వాళ్ళు, గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. అయినా 10 సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా, ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి, నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ రక్తం ఉంది. మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీ అన్నగా, మీ సోదరుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము, మీ కష్టాలను ఎప్పటి గుర్తు పెట్టుకుంటాం. ఎవరైతే ఆనాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డారో, అవసరమైతే మీ ఊపిరైనా వదిలిండ్రు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు ఖాయలు కాసే విధంగా పార్టీ జెండా మోసిండ్రు. మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద, నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా, ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో 17 సెప్టెంబర్ నాడు మన నాయకురాలు, మన అభిమాన నాయకురాలు సోనియమ్మ 17 నాడు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆయల్లో 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది. ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. మీ కష్టాల, మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల ఇచ్చిన 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలి, పేదలకు ఈ పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన. ఇవాళ 7 డిసెంబర్ నాడు అధికారాన్ని చేపడితే 48 గంటల్లోనే, 2 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు
ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది. ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ 10 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాప్త వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ వస్తే అని. ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్నోళ్లకు అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి. సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది, చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే. అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఏఎల్బి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బి స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావులందరూ కుట్ర వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతురు. నేను అడుగుతున్నా, సోయలేని సన్నాసులను, దద్దమ్మలను, పేదోళ్ళ బిడ్డలకు మేము 1,000,000 ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నీ చుట్టపోని వినోద్ రావును కరీంనగర్లో బోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినావు 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదోళ్ళ బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలహీన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళ నుంచి పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది, ఉన్న ఫలంగా వాళ్లకు పదవులు కట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్కరోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం. 2 మార్చి నాడు మళ్ళొక 6,000-7,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాక అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా? ఏ ఒక్కరోజైనా దద్దమ్మలను, ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ 1,000,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు,
సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసుడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ ఆ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు. బిడ్డ, నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవి కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా, సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా, సాయంత్రం పూట సేద తీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా, ఏమిచ్చిండ్రా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వల్ల కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్లు పెట్టుకుంటాం అంటున్నాడు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే, వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో
డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలను దోసుకుంటుంటే సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా 500కే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది. ఆ అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవెళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినాం. కానీ మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవ్వాలని ప్రారంభించినాం. ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెండ్రు మా అక్కలు వచ్చారు. అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి, మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది, మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్షాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా. అందుకే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం, ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం, ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు, ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇవాళటి నుంచే ప్రారంభించింది. ఇవాళ 40 లక్షల మంది అర్హులైనరు, ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్, మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి. మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి, అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు, మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చేవెళ్ళలో చెప్పిండు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు, ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు, కూడికలు కూడుతూ ఉండు, ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా అని. నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయే పైసలు వంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు, నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున సపత్తు కొట్టురు. మా ప్రెసోలు కొడతలు ఏమయ్యా సిలిండర్ వద్దా మీకు, మీ ఇంట్లో కరెంటు తీసుకోరా. నా తెలిసి చాలామంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే, తెల్ల రేషన్ కార్డు వల్లే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు, మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొను, ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం, అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రెసోల కోసం కూడా సార్ సపోర్ట్ కొట్టురాయాలి కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా
ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు ఆ పక్క నువ్వు గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు, మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోల్తాం మనం. ఇవాళ ఇప్పుడే అప్పుడు పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతో అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టెపట్టుకొని తిరిగితే 14 MPలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేము మాటిస్తాం. మనమందరం కష్టపడదాం, కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే, అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా, ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో మీకోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసిండ్రో, ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదేవిధంగా రామోహన్ అన్న అందిస్తున్నాడు పక్క నుంచి, అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5-5 మందిని సభ్యులను, వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి, ఇందిరమ్మ కమిటీలు అనేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలామంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మర్చిపోతారని ఉంది, కానీ నేను కార్యకర్తలకు నాయకుని, నేను మీలో ఒక్కడిని, మీ గురించే ఆలోచన చేస్తా. ఏ కార్యకర్తలైతే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా, మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని కలుస్తా. మీరు చూసింది 75 రోజుల్లో ఏ ఒక్కరోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే, రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం, ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరినీ కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలుసుకోదామని వస్తారు. కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు. కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండి అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా. అందుకే మిత్రులారా, మళ్ళీ జిల్లాలు, నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా, మీ మధ్యలో ఉంటా, మీతో కూర్చుంటా, మీతో మాట్లాడతా. మీరేం కోరుకుంటారో, మీరేం ఆలోచన చేస్తారో, ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే, ఊర్లో ఉన్న వాళ్ళందరిని తగలబెట్టుడా, ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా. గుజరాత్ మోడల్ అంటే ఏందో, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా, రైతు ఆదాయాన్ని 2x చేస్తామన్నారు. రైతు ఆదాయం 2x చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్, ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్.
అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ. నిన్న మన బీజేపీ బయలుదేరి మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటివరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ళ నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా, మరి ఆయన ఎందుకు చేయలే? 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికి దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు, కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు, ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. రానైత చేవెళ్ళ నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు రేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ చేవెళ్ళలో శిలా ఫలకం వేస్తే పడావు పెట్టించు, పండ్లికిలిచ్చుడు కేసీఆర్. ఈ బీజేపీ ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ళ వికారాబాద్ తాండూరు పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇప్పుడు అని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీఆర్ మోడీ కలిసే అంటగాగింది కదా, అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరూ, చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్లో ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ వై మోడీని ఎందుకు అడిగిండే? ఇది నేను చెప్పినా, మోడీ కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని. ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద? నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు? మోడీ కదా. మరి ఆ మోడీ కేడీ ఇవాళ కాంగ్రెస్ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి, పొద్దుటిపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకంకి ఇంత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా? మనం అంత అమాయకులమా? గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేశారు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను తీర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికలను కింద పడేసుడు, మాటిన నోని జైళ్ళలో పెట్టుడు. మన మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్వేలోనో యూత్ కాంగ్రెస్లోనో మహిళా కాంగ్రెస్లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు దోలుతాం. అరే పిల్లలు ఉరుకురి, వచ్చేవారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని దోలుతాడా? ఈడీఓలను దోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని దోలుతాడు, సిబిఐ వాళ్ళని దోలుతాడు. అరే పోర్రాబాయ్, ఆ ఊర్లో వీడి వీడి నాయకులు ఉండి వాళ్ళని తీసి కేసులు పెట్టుకుని మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది, ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అండకు పోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచి చెప్పిండు కదా. ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుల్ల చెప్పిండు. ఇంకా ఆయన ఓటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతోని గెలిపించండి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, సునీతమ్మ ఉంది. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో, 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు, అదేవిధంగా పరిధిలో ప్రసాద్ గారితో పాటు, మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు, సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించి కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు. మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు. అందుకే గ్రామాలల్లా
కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మన అభయస్థం 6 గ్యారెంటీలను వివరించండి. ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి. సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఆర్టీసీ బస్సు అయినా, ఇంటింటికి పోండి, వాళ్ళని అడగండి. రానోళ్ళు ఉంటే రాసుకొని రాండి, వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళే మనల్ని కష్టపడి గెలిపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలు చేపట్టడానికి, ఈ అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళడానికి మీరంతా సిద్ధమేనా అని నేను అడుగుతున్నా మిత్రులారా. సిద్ధమేనా? 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 టీఆర్ఎస్ను బండకేసి కొడతామనే దానికి సిద్ధమేనా? ఒక్క సీటు కూడా ఈ తెలంగాణలో జెండా ఎగరనీయొద్దన్న మాటకు మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరు సేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ధన్యవాదాలు మిత్రులారా. చాలా దూరం నుంచి వచ్చిండ్రు. జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి. పోయో తొందరపడో ఎలాంటి ప్రమాదాలు జరగొద్దు. అందరూ జాగ్రత్తగా చేరుకోండి. మొత్తం తెలంగాణ నలుమూలలో మళ్ళీ తిరుగుతాను. తొందరలోనే కార్యాచరణ తీసుకొని మీ దగ్గరికి, మీ ప్రాంతాలకు వస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు రామేశ్వర్ రెడ్డి గారు, చేవెళ్ళ